గడప గడపకు కార్యక్రమంతో ఏపీ ప్రభుత్వంలో గడబిడ పతాక స్థాయికి చేరుకుందా ప్రజల వద్దకు వెళ్తున్న వైసీపీ నేతలు ఎమ్మెల్యేలకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందా ఎక్కడికి వెళ్ళినా నిరసనసేగ తగులుతుండడంతో వైసీపీ నేతలు అల్లాడిపోతున్నారా మూడేళ్లుగా గూడు కట్టుకున్న అసంతృప్తిని ప్రజలు ఎమ్మెల్యేల ముందు కక్కేస్తున్నారా గడప గడపకు కార్యక్రమం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులకు చుక్కలు చూపిస్తోంది మూడేళ్ల తర్వాత ప్రజలు గుర్తుకొచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు మే 11 నుంచి గడప గడపకు కార్యక్రమం ప్రారంభం కాగా నిరసన సేగలతో వైసీపీ ఎమ్మెల్యేలలో సగం మంది కూడా హాజరు కావడం లేదు పాల్గొంటున్న కొంతమంది ఎమ్మెల్యేలు సైతం గ్రామాల్లోని కార్యకర్తలతో సమావేశమై వెళ్లిపోతున్నారు కాస్త ధైర్యం చేసి ఇళ్ల ముందుకొచ్చిన ఎమ్మెల్యేలను మాత్రం ప్రజలు దుమ్ము దులిపేస్తున్నారు కరెంట్ బస్సు ఛార్జీలు పన్నుల పెంపు జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై అన్ని వర్గాల వారు కడిగి పడేస్తున్నారు రోడ్ల అద్వాన పరిస్థితిపైన ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను జాబ్ క్యాలెండర్ పై ఓ యువకుడు నిలదీశాడు మేడమర్తి లంకలో నిరుద్యోగ యువకుడు గోపి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని తన వయసు అయిపోతుంది అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు సమాధానం చెప్పలేకపోయిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు టీడీపీ తరపున మాట్లాడుతున్నావంటూ యువకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఏ రాష్ట్రం చూడని విధంగా వ్యాక్సినేషన్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి మీకు ఎంత చేసిన పాలు మరోవైపు మేళమర్తి లంక గ్రామంలోని మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు రహదారులు గృహ నిర్మాణం వంటి సమస్యలపై ప్రశ్నించారు సెంటు పొలం లేని తనకు పొలం ఉందంటూ మూడేళ్లుగా సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే వద్ద ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది శ్మశాన వాటికకు డ్రైన్ సమస్యలు మౌలిక వసతులు కల్పించాలని మహిళలు డిమాండ్ చేశారు అయితే సమస్యలు లేవనెత్తిన వారిపై ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ గడప గడపకు కార్యక్రమం ఇదే పరిస్థితి నెలకొంది చాలా మంది ఎమ్మెల్యేలు ఇంటింటికి ఎక్కడ వెళ్లడం లేదు మరికొన్ని గ్రామాల్లో పార్టీ నేతలను మండల కేంద్రాలకు పిలిపించి మాట్లాడి పంపించేస్తున్నారు ఇలా ఏపీలో వైసీపీకి చెందిన సగం మంది ఎమ్మెల్యేలు మాత్రమే గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు మిగతా వారు వివిధ కారణాలతో డుమ్మా కొడుతున్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లిపోయారు మొత్తంగా గడప గడపకు కార్యక్రమాన్ని వైసీపీ నేతలే సీరియస్ గా తీసుకోకపోవడంపై పార్టీ పెద్దలు సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పార్టీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించకపోవడం వైసీపీలో ఆందోళన కలిగిస్తోంది